బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖమ్మం జిల్లా మున్నెరు వాకు వరద ఉధృతి కొనసాగుతోంది. అటు పలు కాలనీలు సైతం నీట మునిగాయి. గత రెండు రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలు నీట మునుగుతున్న దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అటు కాలనీ వాసులు కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అటు మున్నెరు వాగు పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కాలనీ వాసులు ఏమంటున్నారు? వాళ్ళకి ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి శ్రీనివాస్? శైలజ, జల విలయం సృష్టిస్తుందని చెప్పవచ్చు. దాదాపు 60-70 సంవత్సరాల కాలంగా ఎన్నడూ లేని విధంగా ఖమ్మం 3 టౌన్ పట్టణం దాదాపు 70% మునిగిపోయింది. దానవేడి పార్కు, జిఎన్జిఓస్ కాలనీ, అలాగే పెద్ద తండ జలగం నగరు, ప్రకాశ్ నగర్, శ్రీనివాస నగర్, ఖమ్మం ఎఫ్సిఐ గోడౌన్ లో కూడా నీళ్లు వెళ్తే కోట్ల రూపాయల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే పైనుంచి బయ్యారం పై చెరువు నుంచి కూడా వస్తున్న వర్ష కారణంగా ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం మున్నేరు అసలు భీకరంగా ఉధృతంగా ప్రవహిస్తుందనే చెప్పుకోవచ్చు. దానికి ఉపనదులైన ఇటు బయ్యారం చాలుగైతుంది, ఇతర వేల వందల చెరువుల నుంచి వస్తున్న నీటి ప్రవాహం కారణంగా ఖమ్మం లారీ యూనియన్ ఆఫీసు సర్వంగా మొత్తంగా మునిగిపోయింది. ఆ బజారు మొత్తం కూడా నీటి మునిగి 2వ అంతస్తుల బిల్డింగులలో తలదాచుకునే పరిస్థితి, టీఎన్జిఓస్ కాలనీలో అద్దే పరిస్థితి ఉంది. అలాగే ఇటు దానవాయిగూడెం పార్క్ మొత్తం కూడా ఆ ఏరియాలో ఉన్న వేల ఇల్లు కూడా ముప్పుకూరనే, ప్రకాశ్ నగర్ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా అంటే వర్షం తగ్గి పైన ఆ ఎగువ ప్రాంతాలు కూర్చున్న వర్షం కనుక తగ్గితే మాత్రమే మున్నేరు ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే దాంతో పాటు చెరువులు, నదులు, కుంటలు, ఉపనదులు కూడా ఉన్నాయి. మున్నేరుకున్న ఉపనదులలో కూడా వచ్చే వరద నీటి కారణంగా 30 అడుగులు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు ఉన్నాయి. శ్రీనివాస్, మరి అక్కడ ప్రజలకి ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి? అధికారులు ఏమంటున్నారు అసలు? మరి అంటే మీరు చెప్తున్నారు 2 బిల్డింగ్స్ లోనే అక్కడ ఉన్న కాలనీ వాసులంతా తలదాచుకుంటున్నారు కాదు, దాదాపు అంటే శ్రీనివాస నగర్ ప్రాంతంలో కొన్ని బిల్డింగ్లో నీళ్లు వచ్చినాయి. కానీ ఇది టీఎన్జిఓస్ కాలనీ, అటుపోతే ఇటు ఎగువ ప్రాంతంలో ఉన్న దానవాయిగూడెం పార్కు, పెదతండ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా దాదాపు నడుములు అంటే 2-3 మీటర్ల లోతు వరకు బిల్డింగులు కొన్ని కింది అంతస్తు వరకు ఉన్నాయి. ఇప్పుడు అటు నుంచి అంటే ఇక్కడికి అక్కడికి దాదాపు 8-10 కిలోమీటర్లు ఉన్నది. మేము ఉదయం నుంచి అటు చూసినప్పుడు శ్రీనివాస నగర్, ప్రకాశ్ నగర్ అటు ఊరికి చివరి ఉంది. మున్నేరు పరివాహక ప్రాంతంలో అటు లాస్ట్కు ఉంటుంది, అంటే 10-15 కిలోమీటర్లు ఉంటుంది. అటు నుంచి చూసుకుంటూ వచ్చినప్పుడు లారీ ఆఫీసు మునిగిపోయింది. ఎఫ్సిఐ గోడౌన్ ఎప్పుడో దాదాపు 50 సంవత్సరాల కింద ఎఫ్సిఐ గోడౌన్లకి అది అంటే అక్కడ దాకా నీళ్లు వస్తాయని ఊహించలేదు. అది కాకుండా రైల్వే ట్రాక్ దాటి రెండో పట్టణాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నీటి మునిగినాయి. శైలజ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.